యవనస్తులారా మీరు బలవంతులు. నువ్వు అనుకోవచ్చు నాకు ఎంత బలం ఉందండి, అసలు నా బలగం ఎంతో తెలుసా, నేనేంటో తెలుసా, నేను ఏ పని అయినా చేయగలను, నేను ఏ జాబ్ అయినా చేయగలను, నేను ఏ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయగలను అనుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన బలం అది దేవుని కోసమే వాడబడునుగాక. ఇంతవరకు నీ బలం దేని కోసమో వాడావేమో కరెక్టే, కానీ ఈ బలం నువ్వు దేవుని కోసం వాడుతున్నావు. ఎవరి కోసం వాడేవింతవరకు నీ బలాన్ని, దేనికోసం వాడేవింతవరకు నీ బలాన్ని, ఎవరి కోసం వాడేవింతవరకు? ఈ సంవత్సరం మొదలుకొని నీ బలం ఎవరి కోసం వాడాలో తెలుసా? దేవునికి ఉపయోగపడాలి నీ బలం. పొద్దు నుండి రాత్రి అంతా 1000 రూపాయలు కష్టపడితే ఇంటికి తీసుకొచ్చేదంతా 100 రూపాయలు ఇంటికి తీసుకొస్తున్నాడంట భర్త. 1000 రూపాయలు కష్టపడ్డాడంట పొద్దు నుండి రాత్రి వరకు, ఇంటికి తీసుకొచ్చింది 100 రూపాయలు, 900 ఏమైనాయి. తాగి 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 ఇంటికి వచ్చి పిల్లల్ని కొడతాం, పిల్లల్ని కొడతాం. ఎంతమంది లేవు ఈ ఫ్యామిలీస్, ఎన్ని కుటుంబాలు చూడట్లేదు. జాగ్రత్త, ఒకవేళ ఈ లైవ్ వీక్షిస్తున్నవారు, టెలివిజన్ వీక్షిస్తున్నవారు, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు ఒకవేళ త్రాగుడికి బానిస అయిపోయాయి, రాత్రి ఇక్కడికి వచ్చావేమో, రేపొద్దున నీ బతుకు జీరో అయిపోబోతుంది. నీ బతుకు జీరో అవ్వకముందే ఈ రాత్రి వదిలేసుకోగలిగితే, ఈ రాత్రి నువ్వు తీసేసుకోగలిగితే దేవుడు నిన్ను పట్టుకోబోతున్నాడు, అంచెలంచెలుగా నిన్ను లిఫ్ట్ చేయబోతున్నాడు నీ ఫ్యామిలీని. హల్లెలూయా.